ప్రక్టాక్స్ ఛానల్కి స్వాగతం రజనీకాంత్ గారి పేరు చెప్తే ఇండియా మొత్తానికే వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ గుర్తొస్తారు ఆయన అల్లుడు ధనుష్ గారి పేరు చెప్తే డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఒక సింగర్గా డ్యాన్సర్గా రైటర్గా హీరోగా తను ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో సంచలనం సృష్టించే మల్టీ టాలెంటెడ్ హీరోగా కనిపిస్తారు ధనుష్ ఎంతో ఇష్టపడి ప్రేమించి రజనీకాంత్ గారు కుమార్తె ఐశ్వర్య గారిని పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని తమిళ్ సినీ ఇండస్ట్రీలో అన్యోన్యమైన జంటగా పేరుగాంచిన ధనుష్ ఐశ్వర్య గారి జోడి విడిపోతున్నారని వార్తలు రావటంతో అభిమానులు షాక్ అయ్యారు ఈ మధ్య నాగచైతన్య చైతన్య గారు సమంత గారు విడాకులు తీసుకున్న సంఘటన మరవక ముందే మరలా ధనుష్ గారి విడాకుల సంగతి తెలిసి అభిమానులు షాక్కి గురయ్యారు ధనుష్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వెంకటేష్ ప్రభు రాజా ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదు కానీ ధనుష్ అంటే రజనీకాంత్ గారు అల్లుడంటే అందరికీ తెలుస్తుంది ధనుష్ గారి అసలు పేరు వెంకటేష్ ప్రభు రాజా ధనుష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఇరవై ఎనిమిదిన తమిళనాడులోని తెనీ జిల్లాలో కస్తూరి రాజా విజయలక్ష్మి దంపతులకు జన్మించారు ధనుష్కు ఇద్దరు అక్కలు విమలగీత కార్తికాదేవి ఒక అన్నయ్య సెల్వరాఘవన్ ఉన్నారు ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ తమిళ సినిమా దర్శకుడు సెల్వరాఘవన్ తెలుగులో ఆడవారి మాటలకు అద్దాలేవేర్లే సెవెన్ జీ బృందావన్ కాలనీ సినిమాలకు దర్శకత్వం వహించారు ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళ సినిమా డైరెక్టర్ అంతేకాదు ఆయన ఒక గొప్ప రచయిత ధనుష్ పుట్టేనాటికి వీరి కుటుంబం కటిక పేదరికంలో ఉండేది ధనుష్ గారి తండ్రి ఒక మిల్లులో రోజు కూలీగా పనిచేసేవారు దాంతోపాటు కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ చిన్న చితక ఏ పని దొరికితే ఆ పని చేసేవారు ధనుష్ గారి కుటుంబం ఒక చిన్న గదిలో ఉండేది వారి ఆర్థిక పరిస్థితి కారణంగా రోజుకు మూడు పూటలా కాకుండా కేవలం ఒక్క పూట మాత్రమే తిని కాలం వెళ్లదీసేవారు ధనుష్ గారి తండ్రి ఒక్క రూపాయి బస్ ఛార్జీ మిగిల్చడం కోసం పదకొండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవారు ధనుష్ గారికి ఐదో సంవత్సరం వచ్చే వరకు ఈ పరిస్థితే కొనసాగింది అయితే ధనుష్ గారి తండ్రి మిల్లులో పనిచేసేటప్పుడు కథలు రాసేవారు వాటిని కేవలం యాభై రూపాయలకే ఇతరులకి అమ్మేవారు ఆ కొనుక్కున్నవారు అది తమ కథే అని చెప్తూ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా ఎక్కువ డబ్బులకు అమ్ముకునేవారు అలా చేస్తూ ఉండగా ఒక తమిళ సినిమాలో ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం రావటం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది అయితే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా అవకాశం పొందటానికి దాదాపు పదిహేను సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పడ్డారు ధనుష్ గారి తండ్రి కస్తూరి రాజా ధనుష్ తన టెన్త్ క్లాస్ వరకు చాలా బాగా చదివేవారు అయితే ఇంటర్కి వచ్చాక ఒక అమ్మాయితో లవ్లో పడి చదువుని నిర్లక్ష్యం చేశారు దీంతో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు ధనుష్ తర్వాత డిస్టెన్స్లో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేశారు ధనుష్ గారి తండ్రి కస్తూరి రాజా వీడికి ఎలాగో చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడే సినిమాల్లోకి తీసుకువస్తే మంచి హీరో అవుతాడు అనుకున్నారు అప్పటికి ధనుష్ వయసు పదహారు సంవత్సరాలు అయితే సినిమాల్లోకి రావటానికి ముందు నాటకాల్లో నటిస్తే అనుభవం వస్తుందని భావించి నాటకాల్లో నటించమని చెప్పడంతో నటించడం ఏమాత్రం ఇష్టం లేని ధనుష్ గారు ఎంతో ఏడ్చేవారు గోల చేసేవారు తిండి కూడా తినేవారు కాదు దానికి తోడు విపరీతమైన స్టేజ్ ఫియర్ చూడటానికి తాను బాగుండనని అనుకోవడం వలన స్టేజ్ పైకి ఎక్కితేనే చాలా నర్వస్గా ఫీల్ అయ్యేవారు కొన్నిసార్లు అయితే నటించలేక స్టేజ్ మీదే ఏడ్చేసి పెర్ఫార్మెన్స్ని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే వారి తండ్రి కస్తూరి రాజా గారు తాను తీస్తున్న తుల్లువాదో ఇలమ్మాయి సినిమాకి వేరొక హీరోతో చేయడం కంటే తన కొడుకు ధనుష్నే హీరోగా పెట్టి తీస్తే బాగుంటుందని భావించారు ధనుష్ గారు అనే సెల్వరాఘవాన్ గారు కూడా నువ్వు సినిమాల్లోకి రావాలని ఒత్తిడి చేయడంతో బలవంతంగా తనకి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు ధనుష్ ధనుష్ గారు రెండు వేల రెండులో అంటే ధనుష్ గారికి పంతొమ్మిది సంవత్సరాల వయసులో తుల్లువాదో ఎలమ్మై అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోగా హీరో ఏంటి ఇలా నల్లగా సన్నంగా ఉన్నాడు హీరోకు ఉండాల్సిన పర్సనాలిటీయే లేదు అని అందరూ అనుకున్నారు తరువాత వారన్నయ్య సెల్వరాఘవన్ గారు రెండు వేల మూడవ సంవత్సరంలో కాదల్కొండియన్ అనే తమిళ్ సినిమాని తన తమ్ముడు ధనుష్ గారితో తీశారు ఈ సినిమాలో సోనియా అగర్వాల్ గారితో జంటగా నటించారు ధనుష్ ఈ సినిమా తమిళ్లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ సినిమా ధనుష్ గారికి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వడంతో దీన్ని వివిధ భాషల్లో రీమేక్ చేశారు తెలుగులో ఈ సినిమా నేను అనే పేరుతో రీమేక్ చేయబడింది అల్లర్ నరేష్ గారు హీరోగా చేసిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్ అయ్యింది తమిళ్లో ఈ సినిమాలో ధనుష్ గారికి జంటగా నటించిన సోనీ అగర్వాల్ గారినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధనుష్ గారు అనే సెల్వరాఘవాన్ గారు వీరికి రెండు వేల ఆరులో విడాకులు కూడా అయ్యాయి తన రెండవ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ గారిని ఆ సమయంలోనే రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య గారు కలిశారు ఆ సినిమాని ధనుష్తో పాటు చూశారు ఐశ్వర్య ఆ సినిమా చూసి వెళ్ళిపోయేటప్పుడు టచ్లో ఉండు అని ధనుష్ గారికి చెప్పారట ఐశ్వర్య ఆ పదమే మా ఇద్దరిని దగ్గర చేసింది ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పెళ్లికి దారితీసిందని కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో చెప్పారు ధనుష్ వారిద్దరి ప్రేమ గురించి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారు ధనుష్ ఐశ్వర్య తన కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న రజనీకాంత్ గారు తన కూతురు ఇష్టాన్ని గౌరవించి ధనుష్ గారి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళ ప్రేమబంధాన్ని వివాహబంధంగా మార్చారు రెండు వేల నాలుగు నవంబర్ పద్దెనిమిదిన ధనుష్ గారికి ఐశ్వర్య గారికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది వీరికి రెండు వేల ఆరులో యాత్ర రెండు వేల పదిలో లింగా అనే ఇద్దరు కుమారులు జన్మించారు తను యాక్టింగ్ ప్రారంభించిన మొదట్లో ఆయనకి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేది కాదు దాంతో ఆరు నెలల పాటు ఇంగ్లీష్ నేర్చుకోవటం కోసం ఇంగ్లీష్ బుక్స్ విపరీతంగా చదివేవారు ధనుష్ ఒక్కొక్కసారి చదువుతూ చదువుతూ మధ్యలోనే పడుకుండిపోయేవారు అలా మొత్తానికి అష్టకష్టాలు పడి ఇంగ్లీష్ నేర్చుకున్నారు తర్వాత మంచి కథలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు ధనుష్ రెండు వేల పదకొండులో ఆడుకులం అనే మూవీలో తన నటనకు గాను జాతీయ అవార్డు అందుకున్నారు ధనుష్ ధనుష్ గారు ఒక పెద్ద హీరో మాత్రమే కాదు ఒక గొప్ప రచయిత కూడా అంతేకాదు ఒక గొప్ప సింగర్ కూడా రెండు వేల పన్నెండులో ధనుష్ గారే రాసిబాడిన వైదిస్ కొలవరి సాంగ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగా అతి తక్కువ కాలంలో కోట్లలో వ్యూస్ సాధించి ఇండియా నుంచి యూట్యూబ్లో పది కోట్ల వ్యూస్ దాటిన మొదటి వీడియోగా రికార్డు సృష్టించింది ఈ పాటతో ప్రపంచం నలుమూలలా గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్ ధనుష్ గారు ఐశ్వర్య గారు రెండు వేల పది మే ఇరవైనా ఒండర్బార్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు ఐశ్వర్య గారు దర్శకురాలుగా పరిచయమైన సినిమా త్రీ ఈ సినిమాలో హీరో ధనుష్ గారే వైదిస్ కొలవరి పాట ఈ సినిమాలో ఉంది ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా ధనుష్ గారు ఐశ్వర్య గారే ధనుష్ గారు హీరోగా శృతి హాసన్ గారు హీరోయిన్గా వచ్చిన త్రీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉండటంతో భార్య ఐశ్వర్య దగ్గరుండి ఇలాంటి సీన్స్ తన భర్తతో చేయించిందేంటని చాలామంది అనుకున్నారు అంతేకాదు శృతి హాసన్ ధనుష్కి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందని కూడా చాలా రూమర్స్ వచ్చాయి తరువాత ధనుష్ గారి భార్య ఐశ్వర్య గారు ఇవన్నీ రూమర్సేనని అలాంటివేమీ జరగలేదని ఆ వార్తను కొట్టిపడేశారు నిర్మాతగా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు ధనుష్ ఐశ్వర్య కాకి సట్టై మారీ రజనీకాంత్ గారి కాలా సినిమా మారీ టూ సినిమాలను నిర్మించారు ధనుష్ ఐశ్వర్య ధనుష్ సాయి పల్లవి హీరో హీరోయిన్గా వచ్చిన మారీ టూలో రౌడీ బేబీ అన్న సాంగ్ నూట ముప్పై కోట్ల వ్యూస్ సాధించి చరిత్ర సృష్టించింది రెండు వేల పదమూడులో రాంజన అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ధనుష్ రెండు వేల పదిహేనులో ధనుష్ గారు అమితాబ్ బచ్చన్ గారితో కలిసి క్షమితాబ్ అనే హిందీ సినిమాలో నటించారు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ హండ్రెడ్ లిస్ట్లో ఆరుసార్లు స్థానం సంపాదించారు ధనుష్ రెండు వేల పదహారులో ధనుష్ గారు తల్లిదండ్రులు మేమేమంటూ ఒక వృద్ధ దంపతులు మా కొడుకు మా దగ్గరకు తిరిగి రావాలంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు నెలకి వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల అరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే ఆ వార్తల్లో నిజం లేదని నిరూపణ అయ్యింది ధనుష్ గారు మొత్తం ముప్పైకి పైగా పాటలు పాడారు ముప్పై ఐదుకి పైగా పాటలు రాసి మంచి రచయితగా సింగర్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ద ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించారు ధనుష్ ఉత్తమ నటుడుగా ఆడుకులం అసురన్ మూవీస్కి రెండు జాతీయ అవార్డులు నిర్మాతగా రెండు చిత్రాలకి జాతీయ అవార్డులను అందుకున్నారు ధనుష్ ఎన్నో తమిళనాడు రాష్ట్ర అవార్డులు సైమా అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు ధనుష్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా వైద్యస్ కొలవరి పాటకి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేనున ధనుష్ గారు ఐశ్వర్య గారు విడిపోతున్నట్టు ధనుష్ గారు ట్వీట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు విడాకులు తీసుకోవటం బాధాకరమే అయినప్పటికీ అంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎంతో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు కనుక వాళ్ళు కోరుకునే విధంగా వారిద్దరి జీవితాల్లో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం